कलाक्षेत्रम्। कलाक्षेत्रम् कार्यक्रमानिकि स्वागतम्। गत भागंलो कलंकारी कल गुरिंचि एन्नो विशेषालनु कृष्णारेड्डी गारु मनकु चेप्पारु। ई कलाक्षेत्रम् कार्यक्रमंलो इंका एन्नेन्नो विशेषालु तेलुसुकुंदामा। श्रीकाळहस्ति क्षेत्रंलो कलंकारी तयारीकि ఒక వర్క్షాప్ కూడా ఏర్పాటు చేయబడింది। కలంకారీ డిజైన్ వేయడానికి ముందుగా ఖాదీ వస్త్రాన్ని నీటిలో సుమారు 12 గంటల సేపు నానబెడతారు। తర్వాత ఆ వస్త్రాన్ని చెరువు గట్ల మీద గాని నాచుపై గాని ఆరబెడతారు। ఇలా చేస్తే ఖాదీ వస్త్రం తెల్లబడుతుంది। అనంతరం ఆ వస్త్రాన్ని కరక్కాయ రసంలో ముంచి మళ్ళీ ఆరబెడతారు। అటు పిమ్మట ఎరుపు రంగుకు గాను పటికతో తయారైన నీళ్ళను నలుపు రంగు కోసం నల్ల బెల్లం తుప్పు పట్టిన రేకులు కలిపి నానబెట్టిన రసాన్ని వినియోగిస్తారు। ఈ విధంగా రంగులను తయారు చేసుకున్న తర్వాత ఆరబెట్టిన ఖాదీ వస్త్రంపై బొగ్గుతో లతలను రకరకాల బొమ్మలను వివిధ పౌరాణిక ఘట్టాలను గీస్తారు। అటుపైన కలంగా ఉపయోగించే వెదురు పుల్లకు చిన్నపాటి రగ్గు ముక్కలను చుట్టి వాటిని దారాలతో గట్టిగా కట్టి తయారు చేసుకున్న రంగులలో ముంచుతూ ఆయా చిత్రాలపై బోర్డర్లను అందంగా తీర్చిదిద్దుతారు। ఇలా ఖాదీ వస్త్రంపై కలంకారీ కళా నైపుణ్యం ఎందరినో ఆకర్షింప చేస్తుంది, అలరింప చేస్తుంది, ఆశ్చర్యాన్ని కలిగింప చేస్తుంది, అందరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది। సో ఇప్పుడు కలంకారీ వర్క్ అనేది మీకు ఓన్లీ డ్రెస్సెస్ అన్నీ సారీస్ అని ఇంకేవో అన్ని బెడ్షీట్స్ బెడ్స్ప్రెడ్స్ అన్నీ వచ్చేసాయి కదా ఈ మధ్య। సో అంటే కలంకారీలో డ్రెస్సెస్కి మాత్రమే అది సూటబుల్, చీరలకి మాత్రమే సూటబుల్, అలాంటిది ఏం లేదు అన్ని సారీస్ మీద కూడా రామాయణాన్ని అడుగుతూ ఉంటారు, పనుల్లో వచ్చి రామ పట్టాభిషేకాలు అడుగుతూ ఉంటారు, భగవద్గీత అడుగుతూ ఉంటారు, కృష్ణలీలలు అడుగుతూ ఉంటారు, అవన్నీ కూడా తనకి వేయాల్సిందే తప్పదు। సో ఇప్పుడు ఆ వర్క్ అనేది మీకు అన్నిటికీ యూస్ అవుతుంది, సారీస్కి డ్రెస్సెస్కి అన్నిటికీ యూస్ అయ్యే వర్క్, ఎవరు కోరితే వాళ్ళకి రాయాల్సింది తప్పదు। కానీ ఇది ఈ విధంగా ఫిగర్స్ చేసేవాళ్ళు లేరు, ఇప్పుడు ఫిగర్ చేసేవాళ్ళు లేరు। ఇప్పుడు టాంజర్ ఆర్ట్ లో చూస్తే మనకు అది డిజైన్స్ ఆల్్రెడీ ఉంటాయి కదా, అంటే వీళ్ళు వీళ్ళకి పెద్దగా డ్రాయింగ్ రాకపోయినా కూడా ఆ స్టెన్సిల్ లాగా స్ట్రేస్ చేయడానికి ఉంటుంది కదా, దీంతో అలా యూస్ చేయడానికి లేదా వాళ్ళు చేత్తో వేసే డిజైన్? ఇంకొక విషయం ఏంటంటే మా కలంకారి తయారు చేసిన తర్వాత దాని మీద కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద చెమికి వేసుకొని బిగించుకునే వాళ్ళు ఉన్నారు, లేదంటే దీంట్లో మాకు అన్ని విధాలు అన్ని కలర్స్లో మాకు బాగా నీట్గా ఉంటుంది కాబట్టి కట్నైతే ఫ్రేమ్ చేసేస్తారు, అంతే పాలిథిన్ పేపర్ వేసేస్తారు, కొంతమంది గ్లాస్ వేసేస్తారు, ఈ విధంగా। కాకపోతే ఆ డ్రాయింగ్ మాత్రం వీళ్ళు చేత్తో వేయాల్సిందే, దాన్ని రెడీమేడ్గా డిజైన్ పెట్టుకొని ఒకవేళ వాళ్ళు ప్రింట్ చేయాలన్నా ఒక డ్రాయింగ్ రెండు డ్రాయింగ్ చేసుకోవచ్చు, కానీ కొన్ని వేలు మారిపోతా ఉంటాయి కదా,
మీకిచ్చామనుకోండి ఇంకొకరు కొన్నారంటే ఆ కృష్ణ మారిపోయి ఉంటాడు ఇంకోలా ఉంటుంది. డిమాండ్ అంటే కలంకారికి బాగా డిమాండ్ ఎక్కువనే ఉంటుంది కదా. అంటే ఇది కొద్ది కొద్దిగా ఇప్పుడు వరల్డ్ లెవెల్ లో పోయింది కదా. అదే కదా, ఆ ప్రపంచ లెవెల్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి అన్ని చోట్ల ఇప్పుడు కలంకారి మార్కెట్ విలువ కొంచెం బాగుంది అన్నమాట. ఒకప్పటి నిత్యావసర వస్తువు ఇప్పుడు చాలా ఖరీదైన వస్తువుగా ఎగుమతి జరుగుతోంది. బ్రిటిష్ రాజ్యాంగంలోని యూరప్ లోని కొన్ని భాగాలలో ఈ కలంకారి యొక్క వస్త్రాలను ఎక్కువగా ఎగుమతి చేసేవారు. దీని ద్వారా యూరప్ లో కూడా కలంకారి విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎంత డిమాండ్ ఉన్నా కూడా మీరు చేసే వర్క్ అంతా హ్యాండ్ వర్క్ ఏనా? మొత్తం కంప్లీట్ వర్క్. మెషిన్ కి పని లేదు. వచ్చి చేతితో రాసేదంతా చేతి వర్క్. మొత్తం అంతా చేతి వర్క్. మొత్తం చేతి వర్క్ అంటే ఫ్రీ హ్యాండా లేకపోతే దానికి మీకు ఫ్రీ హ్యాండ్ ఉంది? ఫ్రీ హ్యాండ్. ఆ ఫ్రీ హ్యాండ్ ఉంది అంటే ఫ్రీ హ్యాండే. మనకి ఒక ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఒకటే ఐడెంటికల్ గా సేమ్ పీసెస్ ఒక 100 పీసెస్ కావాలంటే అన్ని 100 మీ చేతితో రాయాల్సిందే. చేతితో రాస్తే టైం తీసుకుంటాం అంతా, కానీ అన్ని హ్యాండ్ వర్క్. అంతే కంప్లీట్ హ్యాండ్ వర్క్. హ్యాండ్ వర్క్ కాబట్టి వాళ్ళు ఆర్డర్స్ ఇస్తారు. ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి మీరు చేస్తూ ఉన్నారు కదా, 50 సంవత్సరాల్లో డిజైన్స్ ఏమైనా మారాయా లేదా అదే ట్రెడిషనల్ డిజైన్? అంటే ఇప్పుడు ముందున్న డిజైన్స్ కి ఇప్పుడు ఉన్న డిజైన్స్ కి తేడా ఏంటి? ఇప్పుడు ఎంతో మారిపోయింది, 10 సంవత్సరాలుగా చాలా మారిపోయింది. అంటే కొత్త కొత్త డిజైన్స్ అనేవి వచ్చేసాయి. డిజైన్స్ వస్తూ ఉంటాయి, ఐడియాస్ పెట్టి రాస్తూ ఉంటాము, ఎట్లా ఏమనేది అవన్నీ ఉంటాయి. సంప్రదాయ పద్ధతిలోనే కాక ఆధునిక పద్ధతుల్లో వాల్ హ్యాంగింగ్స్, సారీస్ పై పెయింటింగ్, దుప్పట్లు, ఇతర గృహోపయోగ వస్తువులను అందించడంలో కలంకారీ వారు చాలా కృషి చేస్తున్నారు. దీని ద్వారా మన భారతదేశానికి అంతర్జాతీయ ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి సహకరిస్తున్నారు. ఈ కలంకారీ ఆర్ట్ అనేది బాగా ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ట్ కదా, అంటే అది ఎవరు పెడితే వాళ్ళు ఎవరికి అందరికీ రాదు, మళ్ళీ అందరు చేయలేరు కూడా. ఇప్పుడు మెషిన్ ప్రింట్ అంటే ఒక అనుకుంటే వందలు వెయ్యిలు చేయగలము, బట్ ఇది హ్యాండ్ వర్క్ కాబట్టి కొందరే చేస్తారు. అలాంటప్పుడు మనకు దాని కాస్ట్ అనేది బాగా ఎక్కువే ఉంటుంది కదా. మరి ఇప్పుడు అందరికీ అది రీచ్ అవ్వాలి, సాధారణ సామాన్యులు జనాలు అందరికీ అది రీచ్ అవ్వాలంటే వాళ్ళకు కూడా ఏమైనా సూటబుల్ గా ఉంటుందా, లేకపోతే బాగా ఉన్న వాళ్ళే కొనుక్కోగలరా? సూటబుల్ అంటే ఇప్పుడు మేము స్కెచ్ చేసేస్తాం, రఫ్ స్కెచ్ వేసేస్తుంటాం, బాగా క్లియర్ గా వేసేస్తుంటాం. ఏది చింతపొలంలో కాలిస్తే బొగ్గు వస్తుంది, దాని ద్వారా మేము స్కెచ్ చేసేస్తాం. వేసిన తర్వాత దాని మీద రాసేదానికి పిడకాయలు ప్రాక్టీస్ ఉంటుంది, దాని మీద ప్రాక్టీస్ కాబట్టి దండగా వేయగలుగుతాను నేను. అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు డబ్బులు పెట్టి మాకు ఈ విధంగా కావాలన్నప్పుడు అంత నేను తప్పనిసరికి అంత వర్క్ చూపిస్తాను. తక్కువ డబ్బులు ఉండి కొంచెం చీప్ గా మాకు కావాలంటే కూడా చేసి ఇవ్వగలము. కుదరదండి, అది మా వాల్యూ పోతుంది. అది మళ్ళీ అట్లా ఎంతకంటే అంత ఒక దిగినా ఉంటే పోతుంది. Thank you.
ఇప్పుడుొచ్చి రామాయణం తయారు చేశాను రామాయణం సంపూర్ణ రామాయణం आर संवर पड़ी अभी कंप्लीट दाक लिमका बुक् आफ रिकार्ड पदनाल वेजिटेबल कलर्स कलर कांबिनेशन पदनाल याबे मुफ आर अट्ठे पदहार अमायण अंदर क రామాయణం పెయింటింగ్ కి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ వచ్చింది అన్నారు కదా దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా అలాగే మీకు వేరే ఏమైనా బహుమానాలు అవార్డ్స్ ప్రభుత్వం తరఫున వచ్చాయి అమ్మ చాలా దాకా వచ్చాయి ఆ లింకా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది అది చాలా దైవికంగానే రాసేటిని ఎన్ని ఊరికి మనం స్టోర్ చేసేదని జరగదు జరగదు ఆ భగవంతుని ప్రార్థించి చేసుకుంటూ చేస్తూ ఉంటాం కాబట్టి దైవికంగా వచ్చే ఫిగర్లు అన్నీ కూడా ఇకపోతే దాన్ని నేను చెప్పాను కదా ఇప్పుడు आर संवर पट्टी लिमका बुक्ल आर संवर पट्टी पदहे मंदिर कलाकार दाने पनचे दाने वाले दाखिल लिमका बुक् रावानी अवकाश अंत रहा पदा कलर दाने रीतेच कलंकारी कला नैपुण्यटी नीति तरा वारधि निचि कृष्णारे गारी आंध्र प्रदेश प्रभुत्म पन्द्रव संवर कलंकारी अवारड़ी सत्कारी इंका 2002వ సంవత్సరంలో యునెస్కో అవార్డును 2006వ సంవత్సరంలో లింకా బుక్ ఆఫ్ రికార్డును కైవసం చేసుకున్నారు ఇంకా ఎన్నో ప్రాంతీయ సంస్థలు ఈ కళాకారుని సత్కరించాయి వీరిలోని కళా నైపుణ్యాన్ని వేణోళ్ళ కీర్తించాయి కళామణి అవార్డు ఇచ్చారది యునెస్కో ఇచ్చారది యునెస్కో లింకా బుక్ ఆఫ్ రికార్డు ఇచ్చారది నేషనల్ కి రేపో మాప వస్తుంది అది కూడా సెలెక్ట్ అయిపోయినది ఇంకా మిగతా కంపించిన అవార్డ్స్ అంతా వచ్చింది అన్నమాట మైసూర్ స్టేట్ ఇది ఇదంతట దీని ఈ కళని గుర్తించి ఇప్పుడు డిజైన్స్ గురించి చెప్పేటప్పుడు మీరే అన్నారు రామ పటాభిషేకం అని శివ కళ్యాణం అని అలాంటి డిఫరెంట్ చాలా డిజైన్స్ వేస్తాం అన్నారు కదా కళాకారులకి నా ఫేవరెట్ నాకు చాలా నచ్చింది ఇది అని ఉంటుంది కదా సో అటువంటిది మీకు అంటే మీరు బాగా ఎక్కువ వేసిందన్న లేకపోతే మీకు బాగా నచ్చిన డిజైన్ మీరు బాగా ఇంట్రెస్ట్ తో చేసిన డిజైన్ అంటూ ఒకటి ఉంటుంది కదా సో మీకు బాగా నచ్చిన డిజైన్ మీ డిజైన్స్ లోనే ఏంటి లైక్ సీన్ కానీ డిజైన్ కానీ అటువంటిది ఏమైనా ఉందా లింకా బుక్ రావడానికి కారణం అదే కదా అదే నచ్చింది అన్నమాట రామాయణం నచ్చింది అంటే నాకు అన్ని నచ్చేటట్టే చేస్తాం నేను కాలక్రమేణా కలంకారీ వస్త్రాలు అనేక రకాల రూపాలలో మెహరాబ్ డిజైన్లలో జంతువుల బొమ్మలతో రూపొందుతున్నాయి ఈ వస్త్రాలను ఎక్కువ ఖరీదుతో కొనుగోలు చేయడానికి అంతర్జాతీయ వ్యాపారస్తులు ముందుకు వచ్చారు భారతీయ వస్త్రాలకు ముక్కోణపు వర్తకపు పద్ధతి ద్వారా అమ్మకాలు జరిగేవి డిజైన్ ఏ వర్క్ కి ఏ డిజైన్ చేయాలన్నది అది ఆ కళాకారుడు జనరల్ గా ఐడియా అంటే మామూలుగా నేర్చుకునే డిజైన్స్ అయితే కొన్ని ఉంటాయేమో కానీ మిగతాకి ఇన్నోవేట్ చేసేది ఎప్పటికప్పుడు వాళ్ళు అనుకొని చేయాల్సిందే ఒక బొమ్మ రావాలా ఒక రకం డాన్సింగ్ బొమ్మ వచ్చిందంటే ఇంకొక రకం డాన్సింగ్ బొమ్మ వస్తుంది ఇంకొక రకం బొమ్మ రావాల్సి వస్తుంది అట్లా రకరకాల అయ్యంతా జనరల్ గా వస్తుంటాయి శ్రీకాళహస్తిలోని కలంకారి హిందూ సంప్రదాయ పద్ధతిలో ఉంటుంది మన పురాణేతిహాసాలైన రామాయణ మహాభారతాలను మరియు ఇతర పురాణ ఘట్టాలను
అనేక రకాల రంగులలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ఇప్పుడు మీరు వాటి డిజైన్స్ ఉన్నాయి కదా, ఓన్లీ ఇప్పుడు పౌరాణికం అలాంటి సంబంధించిన డిజైన్స్ యూస్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు అన్ని నేచురల్ సీన్స్ అని మోడర్న్ ఆర్ట్ అని ఏవేవో వచ్చేసాయి కదా మిగతా కళా రూపాల్లో చూస్తే? అంటే ఇప్పుడు మేము రాసేటంతా రామాయణం మహాభారతం భాగవతం అనేసి ఉంటాయి, ఇక సపరేట్ గా రామ పట్టాభిషేకాలని భగవద్గీతని శ్రీకృష్ణుడికి సంబంధించిందని ఇవన్నీ కూడా శివ మ్యారేజ్ అనేసి ఇట్లా రకరకాలైన ఇవి వస్తూ ఉంటాయి. దాంట్లో ప్రత్యేకంగా సపరేట్ సపరేట్ బొమ్మలుతాయి, దాన్ని పౌరాణికం సంబంధించి దశావతారాలు వస్తూ ఉంటుంది. మిగతా కళల్లో చూస్తే ఇప్పుడు డ్రాయింగ్ అని లేకపోతే శిల్పకళల్లో కానీ ఇప్పుడు అన్నింటిలో ఈ పౌరాణికం కాకుండా కొత్త కొత్త మోడర్న్ ఆర్ట్ అని అదని ఇదని అన్ని కలిసిపోయి ఒక కాంబినేషన్ ఉండొచ్చు, కానీ మోడర్న్ ఆర్ట్ అయితే ట్రెడిషనల్ కదా. సో ట్రెడిషనల్ కి మీ డిజైన్ అయితే ఇంకా ట్రెడిషనల్ ఆర్ట్ కాబట్టి మాకు దీనికి వాల్యూ ఉంది, అదే కంటిన్యూ అవుతున్నారు. మోడర్న్ ఆర్ట్ అనేది అంత పెద్దది కలిగి ఉండదు, ఈ ఈ కళకు అది సూట్ అవ్వదేమో. ట్రెడిషనల్ కే వాల్యూ ఉండదు. అయితే పౌరాణికం సంబంధించిన సీన్స్ అవన్నీ ఆధారంగా పెట్టుకుని అవే చేస్తాం, అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కలంకారీ కళాకారుని ప్రభుత్వం ఎలా పోషిస్తున్నారు, లేకపోతే ఈ మార్కెటింగ్ లో ఈ సేల్స్ దాని మీదనే బతుకుతున్నారు అందరూ? ప్రభుత్వం పెద్దగా ఏముండదు, వాళ్ళు ఏం చేసేది ఉండదు. అంటే చిన్న జనాభా జాతి అయిపోయినారు కాబట్టి వాళ్ళు పట్టుకోవడం వదిలేసినారు అంతే. అంటే ఎవరు వాళ్ళు వాళ్ళు వేసుకున్న పెయింటింగ్స్ కానీ చీరలు కానీ డ్రెస్సెస్ కానీ అమ్ముడుపోతే వీళ్ళకి బిజినెస్, అది ఆధారంలోనే ఉండాల్సిందేమో. వాళ్ళు వాళ్ళు చేసుకునేది వాళ్ళు వాళ్ళు వాళ్ళ నైపుణ్యత చూసేకొని మార్కెట్ వస్తూ ఉంటుంది. అంటే కాకపోతే దాన్ని పక్కాగా ఈ ప్రభుత్వం సైడ్ నుంచి చేయడానికి ప్రభుత్వం ఏం చేసేది? కలంకారీ నూలును ఉపయోగించి అనేక రకాల వస్త్రాలను తయారు చేసి క్రాఫ్ట్ ప్రదర్శన ఏర్పాటు చేసి అమ్మకాలను నేరుగా కళాకారులే చేపట్టే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. కళల ఎగ్జిబిషన్స్ అంటూ బాగా జరుగుతుంటాయి కదా, శిల్పకళ కానీ పెయింటింగ్ కానీ స్కల్ప్చర్ కానీ చాలా అన్ని కళలకి కలిపి ఒక ఎగ్జిబిషన్స్ అంటూ జరుగుతుంటాయి కదా. ఇప్పుడు కలంకారీ కూడా అలాంటి ఎగ్జిబిషన్స్ ఏమైనా జరుగుతాయా? ఎక్కడ ఎక్కడ అంటే ఆంధ్రాలో మాత్రమే, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, బెంగళూరు ఇట్లా ఇస్తూ ఉంటారు, హర్యానా ఈ సైజ్ ఇస్తూ ఉంటారు. కానీ పోవాలనుకుంటే పోతూ ఉంటాము, కానీ వాళ్ళు టీఏ డిఏలు మరి మన సొంత ఖర్చుల మీద పోవాలా? ఒకవేళ అక్కడ సేల్స్ కానీ తగ్గిందంటే మన డబ్బులు పెట్టుకుని మళ్ళీ రావాలా? మనకు వర్క్ చేసుకునే పని చెడిపోతుంది, ఇంకే ఇక్కడ పని చెడిపోతుంది. ఇంకా ఏదో అమ్ముతుంది అని చెప్పి దొరుకున్నామంటే ఒకటి సంగ అయిపోతుంది కదా. లేదు అయిందంటే మన అదృష్టం ఆ దీని మీద ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే మనకన్నా ముందుగా పోయేవాళ్ళు ఈ ప్రింట్ కుట్టి గిట్టు కుట్టి ఏదేదో ఒకటి సంగ చేసి అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఏదేదో చేసినా కాబట్టి తక్కువ రేటుకి ఇచ్చేసి ఉంటారు. తక్కువ రేటుకి ఇవ్వలేం కదా, అప్పుడు మనం ఎక్కువ రేటు చెప్పినప్పుడు మీరేంది వాళ్ళు వచ్చి మాకు తక్కువకి ఇచ్చినారు అంటే మేము గమ్మని రావాలి. ఇట్లా రిస్కులు చాలా పట్టం చేసే పనులే మాకు వచ్చి తగిలింది. ఇప్పుడు వాళ్ళు చేసే తడన వాళ్ళు చేసేటటువంటి ఐరామ్ అంతా మాకు వచ్చి తగులుతుంది, అదే కలంకారీ డ్రాయింగ్ కాదు. వాళ్ళు ఊరికి మా దగ్గర నుంచి తీసుకుపోయి అవన్నీ వాళ్ళు స్కిల్ పెట్టి చేసేస్తారు, అది వచ్చిన బాధ.
రియల్ ఆర్టిస్ట్ గా ఉండది వచ్చి ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్ లో ఉండది నేను ఒక్కని ఒరిజినల్ వర్క్ చేస్తా ఒరిజినల్ గా వర్క్ ఉండది ఈ కలంకారీ కళ నాడు పదుల సంఖ్యలో కుటుంబాలకు జీవనమైతే నేడు ఎందరికో జీవనోపాధిగా మారింది మంజుల గారు మీరు మీ నాన్నగారు కృష్ణారెడ్డి గారి దగ్గరే మీరు నేర్చుకున్నారు కదా ఈ కలంకారీ అనేది అవునండి అయితే ఇప్పుడు మీరు నేర్చుకోవడం ఫార్మల్ గా నేర్చుకున్నారా నాన్నగారి దగ్గర నేర్చుకోవాలి అనుకొని లేకపోతే మీ కుటుంబంలో ఇది ఉంది కాబట్టి అది ఆడుతూ పాడుతూ నేర్చుకున్న కారణమేనండి ఆడుతూ పాడుతూనే నేర్చుకున్నాం అన్నమాట అంటే స్కూల్ కు వెళ్తూ వస్తూ నాన్నగారు చేస్తుంటే వర్క్ చూస్తూ నేర్చుకున్నాం అన్నమాట అంతే అంతే పర్టిక్యులర్ కుచ్చుని నేర్చుకున్నది కుచ్చుని లేదు సో ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ గా ఫుల్ టైం గా ఇదే చేస్తున్నారు ఇప్పుడైతే ఇదే చేస్తున్నాను స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత స్టాప్ చేసిన తర్వాత ఈ ఫీల్డ్ లోనే ఉన్నాం అన్నమాట సో ఇప్పుడు మీరు మాత్రమే ఉన్నారా మీ కుటుంబంలో లేకపోతే నాన్నగారు సందరిందరు ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ మాకు మా అక్క చెల్లెలందరూ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా మా హస్బెండ్స్ కూడా చేస్తున్నారు డిమాండ్ కలంకారీకి బానే ఉందంటారా ఆ టెక్స్టైల్ అయితే బానే ఉంది ఇప్పుడు నాన్నగారు వేస్తున్నారు కదా బొమ్మ అక్కడ అవును ఇప్పుడు దాంట్లో స్కెచ్ అంటూ ఒకటి ఉంటారా లేకపోతే ఫుల్ గా ఫ్రీ హ్యాండ్ ఏనా ఫుల్ అంటే స్కెచ్ అంటే దీన్నే స్కెచ్ అంటారు కానీ ఫ్రీగా వేసుకుంటూ వెళ్ళిపోతారు అంటారు అన్నమాట అంటే దానికి కింద పెట్టుకోవడానికి మనకు డిజైన్ అంటూ లేకపోతే ఇదంత సైజే ఉండాలి ఇంత వెడల్పు ఉండాలి ఇంత హైట్ ఉండాలి అలాంటిది ఏం లేదు సో ఇప్పుడు మీరు ఆర్డర్స్ తీసుకొని చేస్తారు కదా సో అప్పుడు సపోజింగ్ ఒకరు వచ్చేసి కృష్ణుడు లేకపోతే నెమలి డిజైన్ పీకాక్ డిజైన్ ఇంకోటి ఏదో డిజైన్ మాకు 100 pieces 200 pieces అలాంటి కావాలంటే మీరు అన్ని 100 ఒక్కొక్కటి చేత్తో డ్రా చేసి మళ్ళీ దానికి కలర్ ఫిల్ చేసి అలాగే చేయాలి కలంకారీ మరి మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఈ ఫాస్ట్ లైఫ్ లో ఎవరికి హ్యాండ్ వాష్ చేయడానికి దానికంత ఓపిక లేదు కదా సో ఈ కలంకారీ మెయింటెనెన్స్ ఎలాగూ ఫస్ట్ వచ్చి దీన్ని మేము మా దగ్గర నుంచి రెడీ అయిన తర్వాత ఫస్ట్ డ్రై వాష్కి వెళ్ళాలి ఎందుకంటే ఇది మేము కరకాయ పాలు నేచురల్ కలర్స్ యూజ్ చేస్తాం కాబట్టి అది స్మెల్ వస్తుంది మీ దగ్గరకి రాగానే బీరువాలో కానీ షెల్ఫ్ లో కానీ పెట్టకూడదు ఫస్ట్ దాన్ని కొంచెం ఆరబయట పెట్టేవాళ్ళు పెట్టేసేవాళ్ళు అలా 2 times పెట్టేసారంటే సెకండ్ టైం డ్రై వాష్కి ఇచ్చినప్పుడు బీరువాలో పెట్టుకోవచ్చు లేదు అలా చేసుకోలేదు మనం వంటికి రాసిన సోప్తో వాష్ చేసుకోవచ్చు అంతే చైనీత రంగంలోని ఈ కలంకారీ కళను ఆదరిస్తున్న అభిమానులకు ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని అభినందిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విన్నారు కదా కలంకారీ కళ గురించి మనకు తెలియని ఎన్నో విశేషాలను తెలుసుకున్నాము. తరువాతి కళాక్షేత్రం కార్యక్రమంలో ఇంకో గొప్ప కళాకారులతో మరో కళారూపంతో కలుసుకుందాము.